కడప జిల్లా దుగ్గూరు మండలం స్థానిక కార్యాలయాల సముదాయాల ఆవరణలో శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ఏఐటియుసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా 26వ రోజు అంగన్వాడీల రిలే నిరాహార దీక్షతో నిరసన వ్యక్తం చేశారు. చెట్టుమీద కొంగ జగనన్న దొంగ, మాట ఇచ్చిన జగనన్న, మాట తప్పిన జగనన్న అంటూ నినాదాలు చేస్తూ తమ సమస్యలను పదే పదే మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. చేసిన మనుషులు మా విధంగా చేయడం లేదు సార్. లబ్ధిదారులకు నాణ్యమైన ఫుడ్ అందజేయడం లేదు. సక్రమంగా మా గోడు వినిపించుకోవాలి సార్. మీరు మా కనీస వేతనం ఇవ్వాలి. మేమేం గొంతెమ్మ కోరికలేము. స్కూల్ పడడం సార్, ఉదయం 8:30 నుంచి సాయంత్రం 4 వరకు స్కూల్లోనే ఉండాలి. మేము ఏ పని చేసుకోలేము. దీని మీదనే ఆధారపడి బతుకుతున్నాం సార్. మేము ఎలా అన్నీ ఇప్పుడు ధరలు పెరిగినాయి. మా కుటుంబం పోషణకు ఎలా మా గోడు ఎవరికి వినిపించడం లేదు. దయచేసి మీరైనా మా విన్నపాలను ఒకసారి చూడండి సార్. మీరు మా ఒక ప్రత్యామ్నాయంగా మా బదులు వేరే వాళ్ళని పెడతాము, మేము చేస్తాము అంటున్నారు. కానీ ఎలా చేస్తాం సార్? మేము కూడా ఆ డ్యూటీ కష్టపడి చేస్తున్నాం సార్. మా సార్ ఒక్కసారి మా గోడు వినిపించుకోండి సార్. మీరు మాకు హామీలు కాదు సార్, జీవోలు ఇచ్చి మమ్మల్ని ఒకసారిగా మా నిరాహార దీక్షను చూసి మాకు ఏదో ఒకటి న్యాయం చేస్తారని గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుసు.